మిత్రులందరికి డిఎంఆర్ స్టడీస్ కు స్వాగతం. యథావిధిగా ఇప్పుడు మనము ముఖ్యమైన తేదీలు వాటి ప్రాముఖ్యత గురించి మిగతా అంశాలు తెలుసుకుందాం. అంతకుముందు మనము ఏప్రిల్ నెల వరకు తేదీలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము మే నెలకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ చూడండి, మే నెల ఈ నెల మే నెలకు సంబంధించిన అంశాలుగా తీసుకున్నట్టయితే మే 1వ తేదీన ఏం జరుపుకుంటామంటే ఇది అందరికీ తెలిసిందే, ప్రపంచ కార్మికుల డేను కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. దాన్నే మేడే అంటారు. ఏమంటారు? మేడే. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే 1వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మే 1వ తేదీకి సంబంధించిన విషయం. నెక్స్ట్ మే 3వ తేదీన ఏం జరుపుకుంటామంటే ప్రపంచ పత్రికా దినోత్సవం, అంటే పత్రికా స్వేచ్ఛా దినాన్ని పాటిస్తూ ఉంటాం. చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ ఇది. అంటే పత్రికకు సంబంధించిన స్వేచ్ఛా దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే 3వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి పత్రికా స్వేచ్ఛా దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే 3వ తేదీన విషయం అని మాత్రం మీరు గుర్తించుకోండి ఫ్రెండ్స్. ఆ రోజునే మనం ఒక దినాన్ని జరుపుకుంటాము, ప్రపంచ ఆస్తమా దినం. ప్రపంచ ఆస్తమా దినం అంటే ఉబ్బసానికి సంబంధించిన రోగం అన్నమాట ఇది. ఆ దినాన్ని ఏమంటే ఆస్తమా దినాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే మే 3వ తేదీన జరుపుకుంటానే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మే 3కు సంబంధించిన విషయం అన్నమాట. నెక్స్ట్ మే 5వ తేదీన ఏం జరుపుకుంటామంటే ప్రపంచ అథ్లెటిక్ దినం. అథ్లెటిక్ దినాన్ని ఆ రోజు జరుపుకుంటాం. అంటే క్రీడా సంబంధమైన అంశాలు మొత్తం కూడా, అంటే కండ పుష్టి బలిష్టు రావాలంటే అన్ని ఆటలు ఆడాలా, ఆ ఆటలకు సంబంధించిన అథ్లెటిక్ దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే 5వ తేదీన జరుపుకుంటామన్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది మే 5వ తేదీకి సంబంధించింది. నెక్స్ట్ మే 8వ తేదీన ఏం జరుపుకుంటామంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటాం అంటే మే 8వ తేదీన జరుపుకుంటాం. రెడ్ క్రాస్ అంటే తెలుసు కదా, మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యధిక అంటే అత్యవసర సమయాల్లో మనకు సహాయం అందించడానికి, మన రక్తం సరఫరా చేయడానికి ప్రధానం కృషి చేసిన సంస్థ ఏమిటంటే రెడ్ క్రాస్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఆ దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటూ ఉంటామంటే మే 8వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మే 8 జరుపుకుంటాం మనం, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మనము మే 8వ తేదీన జరుపుకుంటాం ఫ్రెండ్స్. అది మే 8వ తేదీకి సంబంధించిన విషయం. నెక్స్ట్ మే 9వ తేదీన మనం ఏం జరుపుకుంటామంటే మన మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతిని జరుపుకుంటాం. మన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతిని ఏ రోజు జరుపుకుంటాం మనము? మే 9వ తేదీన జరుపుకుంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. జనగణమన దానికి మనకు సంబంధించి దాన్ని పాడిన వ్యక్తి, మొట్టమొదటి దాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఎన్నే గాంధీజీ ఏమన్నంటే గురుదేవా అన్నాడు, గురుదేవ్ అన్నాడు అనమాట ఆయన. ఈయన మొత్తం కూడా చాలా మంచివాడు అనే విషయాన్ని మీరు, మంచి కవిగా మంచి ప్రసిద్ధిగా అంచాడు. ఆయన యొక్క జయంతిని మనము ఏ రోజు జరుపుకుంటామంటే మనము మే 9వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. అది మే 9కి సంబంధించిన విషయము. నెక్స్ట్ మే 11 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మే 11వ తేదీన మనం ఏం జరుపుకుంటామంటే జాతీయ సాంకేతిక దినాన్ని పాటిస్తూ ఉంటాం. సాంకేతిక సైన్స్ అండ్ టెక్నాలజీ డే అంటారన్నమాట. అంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ప్రదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు పరీక్షలు చేశారంటే, ఎప్పుడు మొత్తం కూడా దాన్ని అణుపరీక్షలు చేశారంటే మే 11వ తేదీన చేశారు కాబట్టి ఆ రోజు మనం ఏం జరుపుకుంటామంటే జాతీయ సాంకేతిక దినం, సైన్స్ అండ్ టెక్నాలజీ డేని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే 11వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అనే విషయాన్ని కూడా మీరు ఈ సందర్భంగా గమనించాలి ఫ్రెండ్స్. ఇది మే 11వ సంబంధించింది. నెక్స్ట్ మే 12వ తేదీన మనం ఏం జరుపుకుంటాం అంటే జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. జాతీయ నర్సుల దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే 12వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మే 12కి సంబంధించింది. నెక్స్ట్ మే 2వ ఆదివారం. మే 2వ ఆదివారం మనం ఏం జరుపుకుంటామంటే తల్లుల దినోత్సవాన్ని, అంటే మదర్స్ డే, మదర్స్ డేని మనం మే 2వ ఆదివారం జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. మే 2వ ఆదివారం ఏం జరుపుకుంటాం మనము? తల్లుల దినోత్సవం. తల్లుల దినోత్సవం మదర్స్ డేని జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. మనం మాతృమూర్తి మొదటి గురువు ఎవరంటే తల్లి. ఆ తల్లిని గుర్తు చేసుకోవడం కోసం మనం మే 2వ ఆదివారం జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మే 2వ ఆదివారానికి సంబంధించిన విషయం. నెక్స్ట్ మే 13వ తేదీన మనం ఏం జరుపుకుంటామంటే జాతీయ సంఘీభావ సౌభ్రతత్వ దినంగా జరుపుకుంటాం. సంఘీభావ లేదా సౌభ్రతత్వం. సౌభ్రతత్వం అంటే అర్థం ఏంటంటే సోదరభావం,
సంఘీ భావం అంటే అర్థం ఏంటంటే మనందరం కలిసిమెలిసి ఉండే భావనే ఈ సౌభ్రత తత్వము సంఘీ భావం అనే దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే 13వ తేదీన జరుపుకుంటాను విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మే 13కు సంబంధించిన విషయం. నెక్స్ట్ మే 15వ తేదీన మనం ఏం జరుపుకుంటామంటే అంతర్జాతీయ కుటుంబ దినాన్ని పాటిస్తూ ఉంటాం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మే 15వ తేదీన జరుపుకుంటాను విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఇది మే 15కి సంబంధించింది. నెక్స్ట్ మే 16వ తేదీన మనం ఏం జరుపుకుంటామంటే రాష్ట్రీయ గౌరవ దినస్సు, మన రాష్ట్రానికి సంబంధించిన గౌరవానికి సంబంధించిన ఒక దినం ఉంది. ఆ దినం ఎప్పుడు అంటే మే 16, దాన్ని ఏ విధంగా జరుపుకుంటామంటే మనము రాష్ట్రీయ గౌరవ దినస్సుగా మనం జరుపుకుంటాం విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మే 16కు సంబంధించిన విషయం. నెక్స్ట్ మే 17 తేదీన మనం ఏం జరుపుకుంటామంటే ప్రపంచ టెలికాం దినం. ప్రపంచ టెలికాం అంటే ఆ టెలిఫోన్ ఆ రోజు కనుగొన్నారు కాబట్టి ఆ రోజు మనం ఏ దినంగా పాటిస్తూ ఉన్నామంటే మే 17వ తేదీన ప్రపంచ టెలికాం దినంగా మనం పాటిస్తున్నాం అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మే 17కు సంబంధించిన విషయం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మే 21 తేదీన చాలా అంటే ఎక్కువగా ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మే 21 తేదీన మనం ఏం జరుపుకుంటామంటే ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి రాజీవ్ గాంధీని ఆ రోజు ఉగ్రవాదులు చంపేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఉగ్రవాద వ్యతిరేక దినంగా మనం అందుకే రాజీవ్ గాంధీ వర్ధంతి చనిపోయిన రోజున మనం ఏ విధంగా జరుపుకుంటూ ఉంటామంటే ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ రోజు ఆ ఉగ్రవాదుల యొక్క దెబ్బకి బలైన వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ. ఆ రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా మనము మే 21 తేదీన ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది 21కి సంబంధించింది. నెక్స్ట్ మే 22 తేదీన మనం ఏం జరుపుకుంటామంటే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవము. దాన్ని ఏమంటారంటే బయో డైవర్సిటీ డేగా పాటించేది ఎప్పుడంటే మే 22వ తేదీన ప్రపంచ జీవ వైవిధ్య దినాన్ని మనం ఏ రోజు పాటిస్తూ ఉంటామంటే ఏ రోజు జరుపుకుంటామంటే మనము మే 22వ తేదీన జరుపుకుంటాం విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మే 22కి సంబంధించిన విషయం. నెక్స్ట్ మే 24వ తేదీన, మే 24 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మే 24 మనం ఏం జరుపుకుంటామంటే కామన్వెల్త్ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. కామన్వెల్త్ దేశాలు అంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాలను ఏమంటారంటే కామన్వెల్త్ దేశాలు అంటారు. ఈ కామన్వెల్త్ దేశాలన్నీ కలిపి ఒక దినంగా పాటిస్తూ ఉంటారు. అది ఏ రోజు అంటే మే 24వ తేదీన కామన్వెల్త్ దినోత్సవాన్ని పాటిస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కామన్వెల్త్ ఏర్పడిన సందర్భంగా ఆ దినాన్ని మనం కామన్వెల్త్ దినోత్సవంగా పాటిస్తాం ఫ్రెండ్స్. అది మే 24కి సంబంధించింది. నెక్స్ట్ మే 29 తేదీన మనం ఏం జరుపుకుంటామంటే ఎవరెస్ట్ దినాన్ని పాటిస్తూ ఉంటాం. అంటే మొట్టమొదట ఎవరెస్ట్ని ఎక్కింది ఎప్పుడంటే మే 29వ తేదీన టెన్సింగ్ నార్కే అని అతను మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ని ఎక్కడం జరుగుతుంది. ఆ ఎక్కిన దినం సందర్భంగా ఎవరెస్ట్ దినాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే మనము మే 29వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది దానికి సంబంధించింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 37వ తేదీన జరుపుకుంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పొగాకు వ్యతిరేక దినోత్సవం అంటే అర్థం ఏంటంటే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పొగాకును వేసుకోవద్దని చెప్పి ఆ మే 37వ తేదీన మనము ఏ విధంగా జరుపుకుంటామంటే పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటామనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇది మే నెలకు సంబంధించిన విషయాలు మొత్తం కూడా. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.